వేతాళ విక్రమార్క కథలు ఈ తెలుగు ప్లానెట్ ఆఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ చేయండి, లైక్ చేయండి, మాలో ప్రోత్సాహాన్ని నింపండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మాకు అవకాశాన్ని ఇవ్వండి. బెల్ గుర్తుపై ప్రెస్ చేసి యాక్టివేట్ చేసి మా కొత్త వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేలా చేసుకోండి. ఇక విషయంలోకి వెళితే, పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం నుండి బయటికి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఒకవేళ నీకు ఈ శ్రమతో కూడిన పని పెట్టినవాడు నీ తండ్రి కాడు కదా. ఎందుకంటే కొందరు తండ్రులు తమ కొడుకులను అష్టకష్టాలకు గురి చేస్తే కానీ తృప్తి పడలేరు. అందుకు నిదర్శనంగా నీకు కళింగరాజైన గుణశేఖరుడి కథ చెబుతాను, శ్రమది లేకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. కళింగరాజ్యాన్ని పాలించిన గుణశేఖరుడికి ఒక్కడే కొడుకు. అతడి పేరు రాజశేఖరుడు. రాజశేఖరుడు యుక్త వయసు వచ్చేసరికి అన్ని విద్యలలోనూ ఆరితేరాడు. అతని జ్ఞానం పరిపూర్ణమైందని గురువులు ఒప్పుకున్నారు. ఆ జ్ఞానానికి తగిన అనుభవం కూడా ఉంటే తన కొడుకు రాణించగలడన్న ఉద్దేశంతో గుణశేఖరుడు తన కొడుకును దేశాటన చేసి రమ్మన్నాడు. తండ్రి మాట ప్రకారం రాజశేఖరుడు ఒంటరిగా బయలుదేరి తూర్పు దిక్కుగా ప్రయాణమై వెళ్ళాడు. రాజు అతని వెనక తన చారులను పంపి అవసరమైతే వాళ్ళు రాజశేఖరుడికి సహాయపడేటట్టు ఏర్పాటు చేశాడు. కానీ ఈ సంగతి రాజశేఖరుడికి తెలియదు. అతడు కొత్త కొత్త ప్రదేశాలు, కొత్త కొత్త ప్రకృతి దృశ్యాలు చూసుకుంటూ ఒకరోజు చీకటి పడే వేళకు అరణ్య ప్రాంతానికి వచ్చాడు. అతను ఏమి చేయటమా అని ఆలోచిస్తూ ఉండగా అస్పష్టంగా ఒక ఆడమనిషి మూలిగిన మూలుగు అతడికి వినపడింది. రాజశేఖరుడు ఆ శబ్దం వస్తున్న దిశగా అక్కడికి వెళ్ళాడు. అక్కడ శిథిలమైన ఓ భూగృహం కనిపించింది. ఆ భూగృహానికి క్రిందికి మెట్లు ఉన్నాయి. రాజశేఖరుడు మెల్లగా ఒక్కొక్క మెట్టు దిగుతూ క్రింది ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ అతడికి ఆశ్చర్యంగా అక్కడ ఒక పాతాళ భైరవి విగ్రహము, దాని ఎదురుగా స్తంభానికి కట్టి ఉన్న ఒక సుందరి కనిపించింది. మూలుగుతున్నది ఆ సుందరే. ఆ యువతి వైపుకు చూసి, ఎవరు నువ్వు, నిన్ను ఇక్కడెవరు కట్టేశారు అని అడిగాడు. నేను మాలవ దేశపు రాజకుమార్తెను. నా పేరు మణిమాల. ఒక మాంత్రికుడికి ఒక కూతురు ఉండేది. ఆమె చనిపోయింది. ఆమె జన్మ నక్షత్రాన్నే పుట్టిన కన్యను ఈ మహాకాళికి బలిస్తే తన కూతురు బ్రతుకుతుందన్న నమ్మకంతో ఈ మాంత్రికుడు అదే నక్షత్రాన పుట్టిన నన్ను ఇక్కడికి తెచ్చాడు. ఈ రాత్రికి నన్ను ఆ మాంత్రికుడు దేవికి బలి ఇవ్వబోతాడు అన్నది ఆమె. దానికి రాజశేఖరుడు, సుందరి, నువ్వేమీ భయపడకు, నేను నిన్ను రక్షించడమే కాక ఆ మాంత్రికుడి భయం శాశ్వతంగా దూరం చేస్తాను అని రాజశేఖరుడు మరొక స్తంభం చాటున దాక్కున్నాడు. కొంతసేపటికి మాంత్రికుడు వచ్చి దేవి విగ్రహం ముందు కూర్చొని మంత్రోచ్చారణ ప్రారంభించాడు. రాజశేఖరుడు ఉన్నపలంగా తన కత్తి దూసి స్తంభం చాటు నుండి వచ్చి మాంత్రికుడి తల నరికేశాడు. ఆ తరువాత అతడు మణిమాల కట్లు విప్పి ఆమెను తన గుర్రం మీద ఎక్కించుకొని మాళవ దేశానికి వెళ్ళాడు. మాళవరాజు రాజశేఖరుడికి తన కృతజ్ఞతలు తెలుపుకొని మణిమాలను అతడికిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు. తర్వాత రాజశేఖరుడు భార్యా సమేతంగా తన దేశానికి తిరిగి వచ్చి తండ్రికి జరిగినదంతా చెప్పాడు. గుణశేఖరుడు సంతోషించాడు. కొద్ది కాలం గడిచింది. గుణశేఖరుడు రాజశేఖరుణ్ణి పిలిచి, నాయన రాజశేఖర, నీ దేశాటనతో నేను అంతగా తృప్తి పడలేదు. మరొకసారి నువ్వు దేశాటన చేసిరా అన్నాడు. తండ్రి ఆజ్ఞ మేరకు ఈసారి రాజశేఖరుడు పడమరగా బయలుదేరాడు. ఈసారి కూడా అతనికి తెలియకుండా అతని వెనుక రాజు పంపిన చారులు ఉన్నారు. ఈ ప్రయాణంలో రాజశేఖరుడికి ఎండిపోయి బీటలు వారిన పొలాలు, ఎముకల గూళ్ళులాగున్న మనుషులు కనపడడం జరిగింది. అతడు చాలా బాధపడ్డాడు. గుంపులు గుంపులుగా వలసపోతున్న జనం అతడికి ఎదురై తమ దేశంలో క్షామం తాండవిస్తున్నదని, దానికి తోడు కర్కోటకుడైన రాజు తమను పన్నులతో పట్టి పీడుస్తున్నాడని చెప్పారు. రాజశేఖరుడు మరికొంత దూరం వెళ్ళి ఒక గ్రామం చేరి అక్కడి రైతులను రాజసైనికులు గ్రామ మధ్యంలో మందవేసి పన్నులు కట్టలేదని హింసించడం కల్లారా చూశాడు. రాజశేఖరుడికి పట్టరాని కోపం వచ్చింది. అతను ఆ దేశపు రాజును కలుసుకుని అతడి పరిపాలనను తీవ్రంగా ఖండించాడు. మూర్ఖుడైన ఆ రాజు రాజశేఖరుణ్ణి పట్టి బంధించాడు. ఆ వార్త చారుల ద్వారా గుణశేఖరుడికి తెలిసింది. వెంటనే ఆయన పెద్ద సేనను వెంటబెట్టుకుని వచ్చి ఆ రాజును సంహరించి రాజశేఖరుణ్ణి చెరవిడిపించి ఆ ప్రదేశానికి మంచి పరిపాలన ఏర్పాట్లు చేశాడు. తరువాత తన కొడుకు చేసిన రెండవ దేశాటన పట్ల తన సంతృప్తిని ప్రకటించి అతన్ని యువరాజుగా అభిషేకించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం, గుణశేఖరుడు తన కొడుకు చేసిన మొదటి దేశాటన పట్ల ఎందుకు సంతృప్తి చెందలేదు? అది సుఖంగా జరగడమే కాక రాజశేఖరుడు చక్కని భార్యను కూడా వరించాడు కదా. అంతకన్నా అతన్ని అష్టకష్టాలకు గురి చేసిన రెండో దేశాటన ఆయనకు ఎందుకు తృప్తి కలిగించింది? నా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల 1000 వ్రక్కలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు తన కొడుకును దేశాటనకు పంపింది సుఖంగా ప్రయాణం చేయడానికి, భార్యను సంపాదించుకోవడానికి కాదు, రాజు కాబోయేవాడికి అత్యవసరమైన అనుభవం సంపాదించగలందుకు. రాజశేఖరుడు చేసిన మొదటి దేశాటనలో అలాంటిది ఏమీ జరగలేదు. అందులో అతనికి కలిగిన అనుభవాలు కేవలం వ్యక్తిపరమైనవి. కానీ రెండవ దేశాటనలో అతనికి కలిగిన అనుభవం విలువ కలది. అతను ప్రజల బాధలను చూడడమే కాక వాటిని గురించి మంచి పాలకుడు ప్రదర్శించవలసిన వైఖరిని ప్రదర్శించాడు. అందుకే రాజశేఖరుడి తండ్రి అయిన గుణశేఖరుడికి ఆ దేశాటన సంతృప్తి కలిగించింది అన్నాడు. విక్రమార్క మహారాజుకు ఆ విధంగా మౌనభంగం కలుగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.